ఆగస్టు పదిహేనున చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి రవితేజ సినిమా మిస్టర్ బచన్ విక్రమ్ సినిమా తంగలన్ రామ్ పోతినేని సినిమా డబుల్ ఇస్మా శంకర్ ఇంత పెద్ద పెద్ద సినిమాలు వస్తున్న టైంలో ఆ సినిమా చాలా చిన్న సినిమాగా మొదలై రిలీజ్ చేశారు అయితే అసలు ఏంటి ధైర్యం పెద్ద సినిమాల మధ్యన ఈ సినిమా ఆడుతుందా అనే నమ్మకం వాళ్ళకి ఎలా వచ్చింది అసలు ఈ సినిమాకి ప్రేక్షకులు థియేటర్ వరకు వస్తారా అని ఎన్నో విమర్శకులంతా కూడా ఈ సినిమాని ఇప్పుడు పొగుడుతూ ఉన్నారు మరి ఈ సినిమాలో విశేషాలు ఏంటి ఈ సినిమా సూపర్ హిట్ కావడానికి రీజన్స్ ఏంటి ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం హాయ్ ఈ సినిమా నిజంగానే మనసుకి హాయిని కలిగిస్తుంది హాయ్ మేము ఫ్రెండ్స్ అండి అంటే నిజంగానే ఇది అందరికీ తెలిసిన కథనే కులం మతం ఫ్రెండ్షిప్ తండ్రి సెంటిమెంట్ ఈ నాలుగు అంశాల మీదనే ఈ సినిమా ఆధారపడి ఉంటుంది కొత్తగా ఏమీ ఉండదు పైగా చిన్న ప్రేమ స్టోరీ ఈ ప్రేమ స్టోరీ కూడా కులం వల్ల ఆగిపోవాల్సి వస్తుంది కులం ఉండడం వల్ల పెద్దలు ఒప్పుకోరేమని భయంతో అటు ఇరు వర్గాలు ప్రేమికుడు ప్రేమికురాలు విడిపోవడానికి సిద్ధంగా ఉంటారు కానీ మధ్యలో స్నేహితులు మాత్రం వాళ్ళిద్దరిని కలపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నంలో భాగంగానే సినిమాని ఏ విధంగా తీసుకెళ్ళాలి మొదటి నుంచి ఎక్కడ నవ్వించాలి ఎక్కడ ఏడిపించాలి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ చేయాలి ఎక్కడ ఇవ్వాలి అని అన్నీ కూడా పర్ఫెక్ట్గా రాసుకున్న దర్శకుడు చాలా చక్కగా వివరించాడు ఈ సినిమాలో న్యాచురల్గా ఆ గోదావరిలో మనమే ఉన్నామా అన్నట్టుగా గోదావరి జిల్లాల అందాలను కూడా చాలా అథెంటిక్గా తీసేయడం జరిగింది ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఎక్కడ కూడా హైప్ లేకుండా అంటే ఒక హీరో అంటే ఎలివేషన్స్ డ్రామా ఈ ఫైట్స్ ఇవన్నీ ఏమీ లేకుండా చాలా సింపుల్గా మనలో ఒక పర్సన్ ఎలా యాక్ట్ చేస్తాడు మనతో ఉన్న ఒక ఫ్రెండ్ ఎలా ఉంటాడు అనే అంశం మీద చాలా నీట్గా ఈ సినిమాని అయితే తీసుకువెళ్ళాడు డైరెక్టర్ అంజీ అయితే ఈ కథ విషయానికి వస్తే బూరయ్య అనే తండ్రి వినోద్ కుమార్ ఈ బూరయ్య క్యారెక్టర్ యాక్ట్ చేస్తారు అయితే అతని కొడుకు కార్తిక్ ఈ కార్తిక్గా యాక్ట్ చేసింది నార్ని నితిన్ అయితే తండ్రికి పెద్దగా ఇష్టం ఉండదు కొడుకు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం అదంతా కూడా నచ్చదు అయితే సింపుల్గా ఒక కాలేజీలో చదివించేస్తాడు పైగా తండ్రి సరిగ్గా చదివించలేదని కోపంతో కార్తీక్ కొద్దిగా కోపం అతని మీద తండ్రి మీద కోపంతోనే ఉంటాడు డబ్బులంతా బయట వాళ్ళకి ఇచ్చేసి నా జీవితం నాశనం చేసావు ఎక్కడ కూడా ఎదగలేదన్న కోపంతోనే సినిమా మొత్తం ఉంటుంది అయితే ఒక పక్క ఇతనికి ఫ్రెండ్స్ కార్తిక్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేసినటువంటి అంకిత్ మరొకరు కసిరాజు వీళ్ళిద్దరు కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారని చెప్పాలి అయితే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా తన్ని రెగ్యులర్గా కలవడానికి ప్రయత్నిస్తూ ఉంటే కానీ నితిన్ మాత్రం ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు సారిక అనే అమ్మాయి ఈ సినిమాలో పల్లవి క్యారెక్టర్ చేస్తుంది అయితే పల్లవిని తొలి చూపులనే ప్రేమించేసి ఆమెని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు కొన్ని రోజులు అలా సాగుతున్న టైంలో అబ్బాయిది అమ్మాయిది సేంకులం కులం కాదని తెలుసుకొని ప్రేమికురాలు అంటే పల్లవి విడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది మా నాన్న ఒప్పుకోడు నేను వేరే పెళ్లి చేసుకుంటా అని అతని బ్రేకప్ చెప్పి వేరే పెళ్లితో సిద్ధమైపోతుంది సో తండ్రి ఆ పెళ్లి చేస్తాడు ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది కార్తిక్ బాధ చూడని ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని కలపడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ఆఖరికి హీరోయిన్ తండ్రిని కూడా చంపడానికి సిద్ధపడతారు అయితే వాళ్ళిద్దరిని కలపడానికి చేసిన ప్రయత్నాలు కానీ వాళ్ళిద్దరిని ఏ విధంగా కలుపుకుంటారు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా తెర మీద చూడాల్సిందే ఇక మరోవైపు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఉండడానికి నాలుగు ట్రాక్లు అయితే యాడ్ చేయడం జరిగింది తాత ట్రాక్ రమ్య ట్రాక్ ఇంకొకటి మేనేజర్ ట్రాక్ ఈ విధంగా ఆ ట్రాక్ల వల్ల సినిమా బోర్ కొట్టకుండా నడిపిస్తుంటాడు దర్శకుడు మరోవైపు సినిమా అంతా అక్కడక్కడే తిరుగుతుంది కానీ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఆద్యాంతం అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని లేకుండా అసలు చూసే ప్రేక్షకులకి సినిమా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే ఆ ఉన్న పది నిమిషాలు ఈ సినిమాకి ప్రాణం పోసిందని చెప్పొచ్చు సినిమా మొదల నుంచి ఎండ్ వరకు నవ్విస్తున్నా ఉన్న దర్శకుడు చివరి పది నిమిషాలు మాత్రం ఏడిపించేస్తాడు ప్రేక్షకుడిని ఈ పది నిమిషాలే సినిమాకి ఒక హైప్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు అయితే బూరయ్య అంటే వినోద్ కుమార్గా యాక్ట్ చేసినటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ సినిమాకి పెద్ద ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అదే కీరోల్ పాత్రని పోషించింది దానివల్లనే సినిమాకి అప్పటి వరకు చూస్తున్నటువంటి ప్రేక్షకుడు ఒక కోణంలో చూస్తే ఆ చివరి పది నిమిషాల తర్వాత మరో కోణంలో చూసినట్టు అనిపిస్తుంటుంది మరి ఆ విధంగా ఆ పది నిమిషాల్లో ఉన్న సీన్ ఏంటి అని అనుకుంటున్నారా మరి అవన్నీ చూడాలంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే ఇదే అండి ఆ సినిమా మొత్తానికైతే సూపర్ హిట్ కొట్టింది నాలుగు సినిమా ఇప్పుడు వచ్చినటువంటి ఈ నాలుగు సినిమాలలో మూడు సినిమాలకి అంత పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయినా ఈ సినిమాకి మాత్రం ప్రేక్షకుల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అండ్ రేటింగ్స్ కూడా చాలా బాగుంది అండ్ నేను ఇచ్చే రేటింగ్ ఈ సినిమాకి త్రీ పాయింట్ ఫైవ్ సో మీకు కనుక ఈ సినిమా నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో డెఫినెట్గా ఈ సినిమా వెళ్ళి చూడాల్సిందిగా కోరుకుంటున్నాను